హలో ఎవరియన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మత్స్యకారులు ఒకరోజు వేటకి ఎలా వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, అలాగే చేపలు ఎలా పొద్దున రిసీవ్ చేసుకుంటారు, అసలు చేపలు ఎలా పొలకు పడతాయి అనే దానికోసం వీడియో చేశాను. ఒకసారి మీరు వీడియో మొత్తం చూడండి. హలో ఎవరియన్, మీరు చూస్తున్న వీడియో మత్స్యకారులు వన్ డే లైఫ్. వాళ్ళు ఎలా ఈవినింగ్ అంటే మత్స్యకారులు ఈవినింగ్ పూట వెళ్ళి ఆ వల అనేది ఆ డ్యామ్లో కానీ ఆ వాటర్లో కానీ అక్కడ వేసడం వల్ల మార్నింగ్ చేపలు పడతాయి అనే కాన్సెప్ట్తో ఈ వీడియో తీయడం జరిగింది. లాస్ట్ వరకు చూస్తుంటే ఎలా చేపలు పడతారనే ఒక ఐడియా మీకు వస్తుంది చూడండి. దానికోసం వాళ్ళు వల ఉంటారన్నమాట, ఏ సైజులు ఉంటాయి అన్నమాట, సైజును బట్టి చేపలు పడతాయి. సో ఆ సంచిలోకి వెళ్ళి వల తీసి ముందుకు అది వేస్తారు. కాళ్ళు ముందుకు అన్న కొద్దీ పడవ వెనకకి వెళ్తుంది. సో థర్మకోల్ మీద కూర్చొని వేస్తారు. సో ఓల చూస్తారు కదా, అలాగే ఓలకు పైన థర్మకోల్ సీట్ ఉంటుంది అన్నమాట వైట్ది. సో అది కనిపిస్తుంది వేరే వారికి, ఇక్కడ ఓల వేస్తారని ఒక ఐడియా ఉంటుంది. ఆ ఓల సైజును బట్టి మనకు చేప అనేది పడుతుంది. సో వెనక సైడ్ మీరు ఆ పడవ పైన రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళకు ఏంటంటే మనకు బ్యాలెన్స్ కావడానికి ఓల కిందికి కూడా కింద కట్టేస్తారు. కిందికి సపోర్ట్ ఉంటుంది, అది మనకు 10 మీటర్స్ అలా ఉంటుంది. దానివల్ల చేప వచ్చి అందులో పడుతుంది. సో అది వేయడం వల్ల మనకి ఏంటంటే ఓల అనేది మన రౌండ్ గాలి దుమ్మనం వచ్చిన రౌండ్ చుట్టుకోదు అనమాట తాడులాగా. సో మీకు ముందు కూడా కనిపిస్తుంది చూడండి, లాస్ట్ వరకు మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మన కోసం మా ఫ్రెండ్ చేప తీసుకుని వచ్చాడు, అతను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి మీరు చూడండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు ఇది చీకట్లో దీని కళ్ళు కనిపించక దీనిలో వచ్చి పడుతుంది. ఎలా ఎలా అంటే ప్రాసెస్ అంటే ఎట్లా ముందుకెళ్తుంది అంటున్నా? ఇట్లా ముందుకెళ్తా, దీనిలోకి ఇట్లా ఉంటుంది కదా, ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా వెళ్తా, దీనిలోకి తెలుతా చీకట్లా. ఓకే, దీనిలోకి వెళ్ళేసి అది అట్టుముతాయి. మన రెప్పలు రెప్పలు తట్టుకుంటాయి దీని మీద, ఇట్లా రెప్పలు తట్టుకుంటాయి, తట్టుకొని దీంతకి పీస్తే ఇంతకే ఉంటుంది, గిలగిలి కొట్టుకుంటుంది. ఓకే, పొద్దున మేము వెళ్ళి దీన్ని కొడతాం, ఇట్లా ఇలా కొడతాం మేము, ఇట్లా పట్టుకొని ఇలా కొడతాం, ఇలా కొట్టి తీస్తాం. ఓకే, ఇలా కొట్టేసి ఇట్లా తీసుకుంటాం, ఇలా తీసి ఇట్లా స్టాప్ వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా వచ్చేసి ఇక్కడ. ఓకే, ఇవన్నీ మీకు ఈరోజే పడ్డాయి అన్నమాట? ఈరోజే పడ్డాయి. చూసారు కదా మా ఫ్రెండ్ మత్స్యకారుడు చెప్పాడు అలా ఉంటుంది. ఇక్కడ 10 మీటర్స్ మనకు హైట్ ఉండడం వల్ల ఆ రాయడం వల్ల కిందికి వెళ్తుంది. సో చేప అనేది ఆ వలలో చిక్కుంటుంది. లేని ఎదురుగా మన గాలి దుమ్మానం వచ్చిందనుకో వల మొత్తం రౌండ్ చుట్టుకుంటుంది, అంటే దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మార్నింగ్ తర్వాత తీసుకెళ్ళి మధ్యాహ్నం పూట అంతా మంచిగా చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చి వల వేయడం దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.